తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అది సభ, సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు, అక్బరుద్దీన్ పట్ల వ్యవహరిస్తున్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడతారు, భట్టి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న సమస్య అడిగినప్పుడు జగ్గారెడ్డి గారి సమస్య చెప్పిండు, ఇది పరిష్కరిస్తామని చెప్పి ఆదేశిస్తున్నా, అక్బరుద్దీన్ గారు ఈ సమస్య చెప్పిండు పరిష్కరించమని చెప్పి ఆదేశిస్తున్నా, భట్టి గారు మంచి సూచన చేసిండు, అట్లనే అట్లే ఈటల గారు కూడా మంచి, నేను ఏం సూచన చేయను, నేను అందుకనే లెక్కలన్నీ పక్కకు పెట్టాను. ఇవాళ తెలంగాణ గర్భంలో ఏ సమస్యలైతే ముఖ్యమంత్రి గారికి చేరుతలేవో, ఏ సమస్యలైతే మంత్రులు చెప్పుకున్నా కూడా పరిష్కారం అయితలేవో, మంత్రుల చేతిలో ఆ శక్తి లేదో, అలాంటి సమస్యలన్నీ కూడా నేను పెట్టే ప్రయత్నం చేశాను. ఇంకా నాకు చాలా ఉన్నాయి వాస్తవం, నేను ఏం చెప్పినా ఈ లెక్కలు పక్కకు పెట్టినా, ఇవాళ నా ఎజెండా యావత్ తెలంగాణ సమాజంలో భంగపడుతున్నా, బాధపడుతున్నా, సమస్యలతో సతమతం అవుతున్నా, విషవలయాల్లో చిక్కుకున్నా, ఆ సమస్యల పరిష్కారమైన ఎజెండా అని చెప్పి నేను పాజిటివ్ ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేసిన. నా సొంత ఎజెండా ఉండదు ఇక్కడ, నా కానిస్టేబుల్కి ఏమైనా సమస్య ఉంటే వాటి చర్చిస్తా, నేను జర్నలిస్టుల సమస్య ఉంటే జర్నలిస్టుల సమస్య మీద చర్చించిన, విఆర్ఎల్ సమస్య ఉంటే విఆర్ఎల్. ఈ సభకు ఈటలాగా వచ్చేది తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పడానికి వస్తారు తప్ప ఈటలాగా సొంత ఎజెండా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అవే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తా, అవి పరిష్కారమే సంతోషపడతా, ఎందుకు పోను, తప్పకుండా పోతాను. నేను ఇవాళ నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి డైట్ ఛార్జీలు పెంచే సందర్భం వస్తే, పేద విద్యార్థులకి పాకెట్ మనీ ఇచ్చే సందర్భం వస్తే 100% పోతాయి. నా రైతాంగానికి 2 కిలోల నుంచి 4 కిలోల వడ్లు కట్ చేస్తున్నప్పుడు, 40 కిలోల బస్తాలో 2 కిలోల నుంచి 4 కిలోల వడ్లు కట్ చేస్తున్నప్పుడు, నా రైతులు గబ్బోలు పెడుతున్నప్పుడు, ఆ సమస్య పరిష్కారం మీద వ్యవసాయ శాఖ మంత్రి గారు దృష్టి తప్పకుండా పోతా. నా మహిళలకి వడ్డీ లేని రుణాల కింద బాకీ పడ్డ 4,200 కోట్ల రూపాయలు ఇస్తా అంటే తప్పకుండా మంత్రి.